క్రూరత్వం అనేది ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళు క్రూరత్వ బాధితులే కాదు, మగవాళ్ళు కూడా బాధితులు ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి వ్యాఖ్య చేసింది. మామూలుగా కాదు, ఢిల్లీ హైకోర్టు ఏకంగా. ఏంటి అంటే, ఒక మహిళ చేసినటువంటి ఒక దుర్మార్గం, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పడింది. ఏంటంటే, ఓ వ్యక్తి గాయపడ్డాడు, యాక్సిడెంట్ అయ్యి గాయపడ్డాడు. అప్పటి నుంచి మంచం మీదనే ఉంటున్నాడు. సాధారణంగా సాయం చేస్తారు భార్య, లేకపోతే మనిషిని పెట్టుకున్నా సాయం చేస్తారు. కానీ అతను మంచం మీద పడ్డ రోజు నుంచి బొట్టు తీసేసి, గాజులు తీసేసి, తెల్ల చీర కట్టుకుని భర్త లేడన్నట్టుగా తిరుగుతాం ప్రారంభించింది వాళ్ళ ఆవిడ. మానసికంగా హింసించడం ప్రారంభించింది. అది మరి అతను ఏమన్నా ఆస్తులు రాసేయమంటే రాసినన్నాడు, లేకపోతే అతనికి సంబంధించి ఇంకేదైనా కక్ష ఉందో, ఆ పని చేస్తూ వచ్చింది. అతనికి నడవల లెగిసి కూర్చునే స్థితి కూడా లేదు. అట్లాంటి వ్యక్తిని మానసికంగా హింసించడం ప్రారంభించి, తన ఎదురుగుండానే మొగుళ్ళు లేని దాని కింద కూర్చోవడం అన్నటువంటి, దీని మీదన కోర్టులో కేసు వేశాడు అతను. ఇది క్రూరత్వం, నన్ను హింసిస్తోంది, పడుకునున్నా కూడా ఇట్లాగ వేధిస్తోంది అన్నటువంటిది. దానికి ఆమెకి ఆర్డర్ వేసింది కోర్టు, ఇది తప్పు, నువ్వు సక్రమంగా ఉండని. దానికి ఆమె ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఏమని, నా బట్టలు ఎట్టా ఉండాలో నా ఇష్టం, బొట్టు పెట్టుకోవాలో లేదో నా ఇష్టం, మంగళసూత్రాలు వేసుకోవాలా, గాజులు వేసుకోవాలా, మెట్టెలు వేసుకోవాలని కోర్టు ఎవరు చెప్పడానికి, ఇదంతా దుర్మార్గం, నా వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు దానికే వ్యాఖ్యానించింది, నువ్వు ఉద్దేశపూర్వకంగా, మిగతాది నీ హక్కు ఉంటుంది, కానీ కావాలని నీ భర్తను హింసించడానికి నువ్వు చేస్తున్నటువంటి చర్య ఇది, ఇట్లాంటి క్రూరత్వాన్ని కూడా అంగీకరించడం అంటే అంతకుమించి మరేం లేదు, ఇది కూడా క్రూరత్వమే అని తేల్చి చెప్పింది న్యాయస్థానం.